ఈళాతుంగస్తనగిరి తటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశత శిరస్సిద్ధమధ్యాపయంతి స్వోచ్చిష్టాయాం రజని గళితం యావలాకృత్య భుంక్తే గోదాతస్యై నమయితమిదం భూయ ఏవాస్తు భూయః. వావిచ్చి అడిగిడి వరకు ఆగలేక వావిచ్చి అడిగడి వరకు ఆగలేక తలకును మొలకును ధరింపనిచ్చి గగధీర సుమధురోదకములు బ్రోల్చి కమ్మని బోనము కడుపు ఎల్లర పాలించు చల్లని అయ్యా నాయకుడవు మాకు నందగోపయ్య జాలము సేయగనే లేవయ్యా లతకూనలకు మాకు లలితకి సాలమై వెలుగిచ్చడి అందాల రాసి కులమునకెల్ల మంగళ దీపకళిక మమ్మేలవేవో యశోదమ్మ మేల్కొనవే ఇంతింత ఇంతింత ఎంతయో పెరిగి ఆకాశమునే చీల్చి అంతగా పెరిగి ముల్లోకములు కూచు చల్లని సామి చల్లని సామి ఇంకను నిద్రించుటేల లేవయ్యా లేవయ్యా బాలారుణద్యుతుల్ బలియుంతు మేల్మి గండ పిండిరముడా కాల విల్గుందు పరమోజ్వలుండము బలరామమోతి బలరామమోతి తమ్మునితో లేచి మమ్మేలు గదవే బలరామమూర్తి మేలుకు మననో జగతి మంగళప్రద మంగళప్రద స్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశత శిరస్సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్ కృత్య భుంక్తే గోదాతస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. భగవద్బంధువులారా, ఈనాడు మనం ధనుర్మాస వ్రతంలో ప్రారంభించి 17వ రోజుకు చేరుకున్నాం. ఈ 17వ రోజున ఆండాళమ్మవారు
భగవంతుని సన్నిధానంలోకి ప్రవేశించారు. శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి ఆ దివ్య దేశాన్నే గోకులముగా భావించి తనను తన స్నేహితురాళ్లను గోపికలుగా భావించుకుంటూ వటపత్రశాయి సన్నిధినే శ్రీకృష్ణ పరమాత్మ ఉండేటువంటి స్థానముగాను నందగోప భవనముగాను భావించినటువంటి ఆండాళ్ళు తల్లి చేస్తున్నటువంటి ఈ వ్రతంలో తాను ద్వారపాలకుల యొక్క అనుజ్ఞ తీసుకొని ఆ ద్వారపాలకులు అనుమతించగా నందగోప భవనంలోకి ప్రవేశించారు ఆండాళమ్మవారు. ఇక్కడ శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటిది శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి దివ్యదేశం కాదు, పూర్తిగా బృందావనమే, ఆయిప్పాడి అని అంటారు తమిళంలో. ఆ గోకులంలోనే ఉండేటువంటి నందగోప భవన ప్రవేశమైంది. వటభద్రశాయి సన్నిధిలో వీరు ప్రవేశించినప్పటికీ వీరి భావనా విశేషం వల్ల అది నందగోపుని భవనంగానే వీరు భావించారు. అలా నందగోప భవనంలో ప్రవేశించినటువంటి ఆండాళమ్మవారు, వారి సఖులు వీళ్ళంతా కూడా లోపలికి వెళ్ళి నందగోపాలకుని ముందుగా ప్రబోధనం చేస్తున్నారు, వారిని నిద్రలేపుతూ ఉన్నారు. అది ఈ పాశురం, ఈ 17వ పాశురం. ముందు ఆ 17వ పాశురాన్ని అనుసంధానం చేసి దాంట్లో ఉండేటువంటి అర్ధభావనం చేద్దాం. అంబరమే తన్నీరే శోరే అరం శయ్యం ఎంబెరుమాన్ నందగోపాలా ఎళుందిరాయ్ కొంబనార్కెల్లాం కొళుందే కుల విళక్కే ఎంబెరుమాట్టి యశోదాయ్ అరివురాయ్ అంబరమూడరుత్తోంగి ఉలహళంద ఉంబర్ కోమానే ఉరంగాదెళుందిరాయ్ శంబుర్కయలడిచ్చల్వా బలదేవ ఉంబియుం నీయు మురంగేలో రెంబావాయి. ఈ పాశురాన్ని మనం గనక పైపైన చూసినట్లయితే ఆండాళమ్మవారు వీరందరినీ కూడా నిద్రలేపింది. ఈ పాశురంలో బలరాముని నిద్రలేపింది, యశోదను నిద్రలేపింది, కృష్ణ పరమాత్మను నిద్రలేపింది, బలరాముని నిద్రలేపింది. ఈ నలుగురు కూడా అక్కడ నిద్రిస్తూ ఉన్నారు ఆ భవనంలో. ముందుగా నందగోపాలుణ్ణి సంబోధిస్తున్నారు ఆండాళమ్మవారు. అంబరమే తన్నీరే శోరే అరం శయ్యం అంబరమే, వస్త్రములు కావలసినటువంటి వారికి వస్త్రములను ప్రసాదిస్తావు నువ్వు. అంబరమే తన్నీరే, నీరు ఎవరికైతే కావలసి వస్తుందో ఆ దాహం తీర్చడానికి నీరు ప్రసాదిస్తావు. తన్నీరే శోరే, అదేవిధంగా వారికి కావలసినటువంటి ఆహారం, ఆ ఆహారాన్ని దానం చేస్తావు. అంబరమే తన్నీరే శోరే అరంశయం, ఎవరెవరికి ఏది కావాలో వాటినన్నింటినీ కూడా ఇచ్చేటువంటి వాడివి నీవు. అంబరమే తన్నీరే శోరే అరంశయం ఎంబెరుమాన్ నందగోపాల ఇందిరా. ఎంబెరుమాన్ మమ్మల్ని అందరినీ కూడా, మాకందరికీ స్వామి అయినటువంటి నందగోపాల ఎళుందిరాయ్. అయితే ఈ దానం చేయడంలో కూడా సత్పాత్ర దానము చేయాలి అని, ఆ దానములలో కూడా సాత్విక దానము, రాజస దానము, తామస దానము అని మూడు రకాల దానాలు ఉన్నాయని చెప్తారు కదా, ఆ మూడు రకాల దానాల్లో ఎలాంటి దానం నువ్వు చేస్తావు అంటే దానికి చెప్తున్నారు, దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలేచ పాత్రేచ తద్దానం సాత్వికం స్మృతం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ సాత్విక దానం అంటే ఏమిటో చెప్తున్నారు. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే, మనకి వాడి వల్ల ఏ ఉపకారం లేదు, అతను మనకు కాలాంతరంలో కూడా ఉపకారం చేస్తాడనేటువంటి నమ్మకం లేదు. లేకపోయినప్పటికీ కేవలం దానం చేయాలి అనేటువంటి భావనతో దాతవ్యం దానం చేయాలి. ఇది యద్దానం దీయతే అనుపకారిణే, వాడి వల్ల మనకే ప్రయోజనం లేకపోయినా వాడికి ఏదైతే ఇవ్వబడుతుందో దేశే కాలేచ పాత్రేచ, అయితే ఇచ్చేటువంటి దానం మనకు అవసరం లేని వస్తువు ఇవ్వడం కాదు, దేశే కాలేచ పాత్రేచ, దేశమునకు తగినటువంటి వస్తువు ఉండాలి, కాలమునకు తగినటువంటి వస్తువు ఉండాలి, పాత్రమునకు తగినటువంటి వస్తువు ఉండాలి. తీసుకునేటువంటి వాడు దేశకాల పాత్రతలను అనుసరించి మనం దానం చేయాలి, తీసుకునేవాడు కూడా యోగ్యుడుగా ఉండాలి. అలాంటి వాడికి ఇచ్చేటువంటి దానము తద్దానం సాత్వికం స్మృతం, అలాంటి దానమే సాత్వికమైనటువంటి దానము అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు. అలాగే రాజస దానం ఎలా ఉంటుంది, ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతేచ పరిక్లిష్టం తద్రాజసం ఉదాహృతం. ఎదుటివాడు మనకేదో భవిష్యత్తులో ఉపకారం చేస్తాడు అనేటువంటి భావనతో ఉపకారం చేస్తాడు కనుక వాడికి మనం ఇవ్వడం అనేటువంటిది రాజస దానం అంటారు. మూడోది అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చేతే
అసత్కృతం అవజ్ఞాతం తత్తామసమృదాహృతం. సరైనటువంటి పద్ధతి లేకుండా వాడి దేశకాల పాత్రతలు ఎరుగకుండా చేసేటువంటి దానం తామసమైనటువంటి దానం అంటారు. కానీ ఇక్కడ చేస్తున్నటువంటి ఈ నందగోపాలకుల యొక్క దానము, నందగోపుని యొక్క దానం అలాంటి దానం కాదు, సాత్విక దానం. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణి అన్నట్లుగా ఎవరి యొక్క ఉపకారాన్ని ఆశించకుండా దేశకాల పాత్రతలను ఎరిగి చేసేటువంటి దానము కనుక అంబరమే తన్నీరే శోరే అరంశీయం ఎందిరుమా నందగోపాల ఎందిరాయి. అలాంటి ప్రత్యుపకారం చేసేటువంటి స్వామి, ఇతరులకు దానం చేసేటువంటి ఎంబిరుమాన్ ఓ స్వామి నందగోపాల ఎందిరాయి. ఓ నందగోపాల కూడా నిద్రలేవలసింది అనంటే వెంటనే నందగోపులు వీరికి దారి చూపారట పై లోపలికి వెళ్ళమని. వెంటనే వీరంతా కూడా లోపలికి వెళ్ళారు. కొంబనార్కెల్లాం కొళుందే కులవిళక్కే, లోపల యశోదాదేవి పడుకుని ఉన్నది. కొంబనార్కెల్లాం కొళుందే, స్త్రీలకందరికీ కూడా నాయకరత్నం లాంటిదానివి నీవు, స్త్రీలలో శ్రేష్టమైనటువంటి దానివి నీవు. కొంబనార్కెల్లాం కొళుందే, స్త్రీలందరిలో కూడా అణుకోగలిగినటువంటి దానివి, అణుకువను కలిగినటువంటి స్త్రీలలో వాళ్లలో శ్రేష్ఠుడైనటువంటి దానివి నువ్వు. అలాంటి నీవు కొంబనార్కెల్లాం కొళుందే కులవిళక్కే, అంతేకాక ఈ గోకులంలో అందరికీ కూడా ఒక దీపము వంటి దానివి నువ్వు. కులవిళక్కే ఎంబిరుమాటి యశోదా ఎరివురాయి, ఆయన్ని ఎంబిరుమా నందగోపాల ఎందిరాయని పిలిచారు. ఈమెను ఎంబిరుమాటి యశోదా ఎరివురాయి, మాకు ఉపకారకురాలైనటువంటి దానా నీవు ఎందిరాయి, నిద్రలేవలసింది. ఎంబెరుమాటి యశోదా ఎరివురాయ్, అంబరమూడరుత్తోంగి ఉలహళంద ఉంబరు కోమానే ఉరంగాదెందిరాయ్. అంబరమూడరుత్తోంగి ఉలహళంద, ఆకాశాన్ని చీల్చుకొని పైలోకములన్నింటినీ కిందులోకములన్నింటినీ కూడా కొలిచినటువంటి వాడివి. అంబరమూడరుత్తు ఓంగి, ఆకాశమును కూడా చీల్చుకొని పెరిగి పెరిగినటువంటి వాడి నువ్వు. అంత పెరిగి ఈ మూడు లోకములను కొలిచినటువంటి గొప్ప త్రివిక్రమ స్వరూపుడైనటువంటి స్వామి అంబర మూడరుత్తోంగి ఉలహళంద ఉంబరు కోమానే ఉరంగాదేయుందిరాయ్. స్వామి నీవు ఉరంగాదేయుందిరాయ్, నిద్రలేవలసింది అని చెప్పి కృష్ణ పరమాత్మను నిద్రలేపారు. ఇంతవరకు కూడా నందగోపుణ్ణి నిద్రలేపిన తర్వాత ఆయన వారిని లోపలికి వెళ్ళడానికి అనుమతించాడు. వారు లోపలికి వెళ్ళారు, యశోదాదేవిని నిద్రలేపారు, ఆవిడ అనుమతించింది. లోపలికి వచ్చి కృష్ణ పరమాత్మను నిద్రలేపారు. త్రివిక్రమావతారి అయినటువంటి ఓ స్వామి నిద్రలేవలసింది అని. అయితే కృష్ణుడు మాత్రం కదలక మెదలక పడుకుని ఉన్నారట. అప్పుడు వెంటనే కృష్ణునికి కోపం వచ్చింది. ఏమిటంటే తన అన్నయ్యనటువంటి బలరాముడిని నిద్రలేపకుండా తనను నిద్రలేపుతున్నారని ఆయన కోపం వచ్చిందేమో అనుకుని, శంభుర్ కైరడి చెల్వా బలదేవ ఉంబియన్ని ఉరంగేలో రెంబావాయి. శంభుర్ కైరడి, స్పృహణీయమైనటువంటి బంగారుమయమైనటువంటి చక్కని అందమైనటువంటి కాలి కదియమును కలిగినటువంటి శంభుర్ కయలడి, పాదములకు ఉండేటువంటి పాద గండపెండేరం లాంటి ఒక వస్తువు అనమాట, దాన్ని ధరించినటువంటి కయలడి చెల్వా, ఓ ధనం కలిగినటువంటి ఓ బలదేవ, ఓ బలరాముడా, ఉంబియుం నీయు ఉరంగేలో రెంబావాయి, నీ తమ్ముడును నీవును నిద్రపోకుండా నిద్రపోకుండా లేవవలసింది అని చెప్పి ప్రార్థిస్తున్నారు. దీంట్లో మనకు ఒక చక్కని అందమైనటువంటి ఒక పద్ధతి కనిపిస్తుంది. ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా భగవద్భక్తులు ప్రవర్తించాలో దాన్ని ఆండాళమ్మవారు చెప్పినట్లుగా కనిపిస్తుంది. ఇది 17వ పాశురం. 16వ పాశురంలో ద్వారపాలకుల్ని అనుమతి తీసుకోవడం అనేటువంటిది కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ 17వ పాశురంలో లోపలికి ప్రవేశించిన తర్వాత ముందుగా నందగోపుని ప్రార్థించడం. ఈ నందగోపులు అంటే ఎవరు అనంటే మనకు పెద్దలు చెప్తారు, ఆచార్యుడే నందగోపుడు. ఇక యశోదాదేవిని నిద్రలేపడం అంటే అర్థం ఏమిటి? యశోదాదేవి మాత తల్లి ఆవిడ, నందగోపుడు తండ్రి కదా కృష్ణ పరమాత్మకి. ఆయన తండ్రి అయినటువంటి నందగోపుడు ఆచార్య స్థానంలోని వారు. తన్మంత్రం బ్రాహ్మణాదీనం, బ్రాహ్మణో మమ దైవతం అని మనకు చెప్తూ ఒక మంత్రం ఏ విధంగా ఉంటుంది, ఆ మంత్రం యొక్క లక్షణం ఎలా ఉంటుంది, దేవత ఎవరిని ఆశ్రయించి ఉంటుంది అని దానికి చెప్తూ, మంత్రే తద్దేవతాయాంచ తథా మంత్రప్రదే గురవు త్రిషు భక్తి సదా కార్య. మనం ఒక మంత్రానుష్ఠానం చేసినప్పుడు ఆ మంత్రే తద్దేవతాయాంచ, మంత్రమునందు మనకు విశ్వాసం ఉండాలి. తద్దేవతాయాంచ, ఆ మంత్రం ప్రతిపాదించేటువంటి దేవతయందు మనకు విశ్వాసం ఉండాలి. తథా మంత్రప్రదే గురవు, ఆ మంత్రమును ప్రసాదించినటువంటి గురువు యందు మనకు భక్తి విశ్వాసాలు ఉండాలి. త్రిషు భక్తి సదా కార్య, ఈ మూడిటి యందు భక్తి ఎల్లప్పుడూ ఉండాలి అని.
ఇక్కడ మనకు ఈ ఆచార్యుడైనటువంటి వాడు నందగోపుడు. యశోదాదేవి ఎవరు అనంటే యశ దదాతీతి యశోద అనే వ్యుత్పత్తి వల్ల కీర్తిని ప్రసాదించేటువంటిది ముక్తిని, యశ ముక్తిని ప్రసాదించేటువంటిది భగవంతుణ్ణి ప్రసాదించేటువంటిది కనుక ఆమెకు యశోద అని పేరు. యశ దదాతి ఇచ్చేటువంటిది ఆవిడ. ఆ తల్లి ఎవరు అనంటే మంత్రము తల్లి లాంటిది, ఆచార్యుడు నందగోపుడు తండ్రి లాంటివాడు. తండ్రి లాంటి నందగోపుడు ఆయన ఆచార్యుడు, ఆచార్యుడు మంత్రాన్ని ఉపదేశిస్తాడు. మంత్రమునందు ఉండేటువంటి దైవం ఎవరు అంటే కృష్ణ పరమాత్మ. ఇక్కడ ఇక్కడ యశోదాదేవి మంత్రమైతే నందగోపాలకుడు, నందగోపులుడు ఆచార్యుడైతే, ఆచార్యుడైనటువంటి ఆయన ఇచ్చేటువంటి మంత్రం యశోదాదేవి. కనుకనే ముందు ఆచార్యుణ్ణి ప్రార్థించారు. ముందుగా వెళ్ళగానే నందగోపుల్ని నిద్రలేపడం అంటే ఆచార్య ప్రార్థన చేయడం. ఆచార్యుడు ఏం చెప్తారు, భగవత్ సన్నిధానానికి వెళ్ళినప్పుడు మంత్రాన్ని జపించండి అని మంత్రాన్ని ఉపదేశించినట్లుగా ఆయన లోపలికి యశోదాదేవి దగ్గరికి వెళ్ళమని అనుమతించారు. అలాగే ఆచార్యులు గురువులు మనకు మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్రాన్ని మనం అనుసంధిస్తాం, ఆ మంత్రమే మనకు భగవంతుణ్ణి చూపిస్తుంది. కనుక యశోదాదేవి కృష్ణ పరమాత్మను చూపించింది అక్కడ. అప్పుడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు. అయితే కృష్ణ పరమాత్మ ఎవరి గురించి ఆలోచిస్తారు ఆయన అంటే భగవద్భక్తులను చూపిస్తారు. ఆయన పరమాత్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది ఎక్కడి వరకు వెళ్ళాలి అంటే వైష్ణవ సంప్రదాయంలో ఏ విధమైనటువంటి అనుష్ఠానం ఉండాలో ఆ అనుష్ఠానాన్ని మొత్తాన్ని కూడా ఈ పాశురంలో మనకు చూపించినట్లుగా కనిపిస్తుంది. భగవద్భక్తుడైనటువంటి వాడు, ప్రపత్తి చేసేటువంటి వాడు ఏ విధంగా ఉండాలి అనంటే ముందుగా పెద్దల యొక్క సహవాసం వాడికి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆయన ఒక సన్నిధానానికి వెళ్ళాలి. ఒక ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత ముందుగా ఆచార్యుడి సన్నిధానానికి వెళ్ళి ఆచార్య సేవ చేయాలి. ఆచార్యుడు మంత్రాన్ని ఉపదేశిస్తే ఆ మంత్ర అనుష్ఠానం చేసి మంత్రమునకు అధిదేవత అయినటువంటి, మంత్రం ప్రతిపాదించేటువంటి పరమాత్మను మనం మన వశం చేసుకోవాలి. తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దైవతం అని కదా భగవంతుడు చెప్పాడు. కనుక బ్రాహ్మణాధీనం మంత్రం కనుక యశోదాదేవి నందగోపునికి వశమై ఉంటుంది, మంత్రమునకు భగవంతుడు వశమై ఉంటాడు. అలాంటి భగవంతుణ్ణి మనం ఇప్పుడు మనం చేరుకున్న తర్వాత భగవద్భక్తులైనటువంటి వారు, బలరాముని వంటి వారు పక్కనే ఉంటారు. వారి యొక్క అనుగ్రహం లేకపోతే భగవంతుడు కూడా మన వైపు చూడడు. అది మనకు చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. అంబర మూడరుత్తోంగి ఉలహళంద ఉంబరు కోమానే ఉరంగాదేందురాయి శంబర్ కరడి చెల్వా బలదేవా ఉంబీన్ని ఉరంగేలో రింబావాయి. స్వామి, బలదేవుడు నీకు ఎల్లప్పుడూ కూడా సేవ చేసి శేషత్వమునకు పరాకాష్ఠగా ఉండేటువంటి వాడు ఆయన. రామచంద్రమూర్తి అవతారంలో లక్ష్మణస్వామిగా ఉండి రామకైంకర్యంలో నిమగ్నమైనటువంటి స్వామి ఆదిశేషుడే ఆయన ఈనాడు బలరాముడుగా అవతరించాడు. ఆదౌ జగదాధారశేష తదను సుమిత్రానందన వేష తదుపరి ధృతహల ముసల విశేష తదనంతరమభవద్గురురేష. మనకు భజేతిరాజ స్తోత్రం అనేటువంటి దాంట్లో ఆదిశేషుని యొక్క అవతారాల యొక్క క్రమాన్ని చెబుతూ ఆదౌ జగదాధారశేష, మొట్టమొదట ఈ శేషుడు ఎలా ఉన్నాడు అంటే జగదాధారశేష, ఈ జగత్తు మొత్తాన్ని తన శిరస్సు మీద ధరించినటువంటి వాడిగా, భూమండలాన్ని మొత్తాన్ని, ఇన్ని 14 లోకాల మొత్తాన్ని కూడా ఆయన శిరస్సు మీద ధరించి ఉంటాడు ఆయన. ఆదౌ జగదాధార శేష, ఈ జగత్తు మొత్తానికి ఆధారమైనటువంటి శేషుని అవతారం మొదట. తదను సుమిత్రానందన వేష, ఆ తర్వాత సుమిత్ర యొక్క కుమారుడిగా ఉండి లక్ష్మణస్వామిగా ఉండి రామచంద్రమూర్తికి సేవ చేసినటువంటి అవతారం రెండవది. తదను సుమిత్రానందన వేష, తదుపరి ధృతహల ముసల విశేష. ఆ తర్వాత ఆదిశేషుని అవతారం ఏమిటంటే బలరాముని యొక్క అవతారం. శ్రీకృష్ణ పరమాత్మకు వెన్నంటి ఆయనకు ఆనందాన్ని చేకూర్చేటువంటి గొప్ప అవతారం బలరామావతారం. కనుక ఆండాళమ్మవారు ఈ పాశురంలో శంబుర్ కైరడి చెల్వా బలదేవ, గొప్ప ఐశ్వర్యం కలిగి ఉన్నావయ్యా నువ్వు. ఏమిటా ఐశ్వర్యం? కృష్ణ పరమాత్మతో నిరంతరం కలిసి ఉండేటువంటి ఐశ్వర్యం, కృష్ణ పరమాత్మకు నిత్యం సేవ చేసేటువంటి ఐశ్వర్యం. కేవలం అది అంత మాత్రం కాదు, కృష్ణ పరమాత్మకు నీవు సేవ చేస్తున్నావు, అంతేకాదు కృష్ణ పరమాత్మ చేత సేవ చేయించుకునేటువంటి భాగ్యాన్ని కూడా పొందావు. ఎందుకంటే అన్నగారు కదా, అన్నగారికి ఆయన సేవ చేయాలి కనుక కృష్ణ పరమాత్మ కూడా అప్పుడప్పుడు ఆయనకు కొన్ని సేవలు చేస్తూ ఉంటాడు. కానీ నిరంతరం మనకు చెప్తారు పోతన గారు కూడా, కొన్ని సందర్భాల్లో కృష్ణుడు బలరాముడు అడవులకు వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు కూడా అలసిపోయినప్పుడు బలరాముని ఒడిలో తల పెట్టుకుని పడుకునేవారట కృష్ణ పరమాత్మ. చాలా ఆనందానికి లోనై ఆయనకు జోలపాట పాడుతుండేవాడు బలరాముడు. అలాగా కృష్ణుని సేవ ఆయన చేసుకునేటువంటి భాగ్యం పొందాడు కనుక బలరాముణ్ణి శంబుర్ కైరడి చెల్వా బలదేవ
ఉంబియను నీవు వరంగేలో రింబావాయి, నీవు నీ తమ్ముడు ఇద్దరు కూడా నిద్రలేవలసింది అని అక్కడ లేపడంలో భాగవతోత్తముల యొక్క అనుగ్రహం లేకపోతే మనకు మంత్రం ఫలించదు, మంత్ర దైవం ఫలించదు. ఇక్కడ యశోదాదేవియే మంత్రము, నందగోపుడే ఆచార్యుడు. ఆచార్యుడు ఇచ్చేటువంటి మంత్రం ద్వారా మనం భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు. అది భాగవతోత్తముల అనుగ్రహం లేకపోయినట్లయితే మంత్రం కూడా ఫలించదు అనేటువంటి ఇన్ని విషయాలను మనకు ఈ పాశురం ద్వారా ఆండాళమ్మ వారు మనకు తెలియపరిచారు. ఆండాళ్ దివ్య తిరువడిహళే శరణం. కృష్ణం పారార్చ్యం స్వం శృతి శత శిరః సిద్ధమధ్యాపయంతి స్వోచ్చిష్టాయాం రజని గళితం యావనాకృత్య పుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః.